దళిత సంఘాలు అంటే దళిత కులాలకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ లో వచ్చినటువంటి నాయకులు చేయలేదు కదా, అందరూ చేస్తున్నారు, వీళ్ళని ముందు పెడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ కు నేరల సంబంధించినటువంటి విషయంలో లేదా ఇసుక దందలో ఉంది, కానీ ఏంది గాలర్ కిషోర్ సంబంధించింది ఏమో హైలైట్ చేస్తున్నారు, కేసీఆర్ కేటీఆర్ లో సంబంధించిన తక్కువ చేసి వాళ్ళ మీద అట్రాసిటీ చట్టాలు పెట్టడానికి లేదు, వేరే వేరే గొడవ చేసినా వాళ్ళకి గాదర్ కిషోర్ కు పోయేదేం లేదు అని చెప్పేసి దందా ఏమో వీళ్ళతో చెప్పిస్తున్నారు. కానీ వెనకాల లాభం పొందేది కేటీఆర్ లాంటి వాళ్ళు కదా, మనం టార్గెట్ చేయాల్సింది వాళ్ళనే వీళ్ళన, ఇద్దరిని టార్గెట్ చేయాలి అంతేనా. మీరు రాసి పెట్టుకోండి ఇవాళ ఎన్ఐన్ లో, రేపు ఎన్నికలు అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కేటీఆర్ కేసీఆర్ ఫస్ట్ జైలుకు పోతారు, ఏం టెన్షన్ లేదు అది. ఓకే, వీళ్ళైనా జైలుకు పోకుండా ఆగుతారు, కానీ వాళ్ళు తప్పకుండా పోవాల్సింది. వాళ్ళు చేసిన అక్రమాలు అది ఏం దాగేది లేదు, అన్ని ప్రూవ్ అయిపోయినాయి దాదాపుగా. ఈ గవర్నమెంట్ పోతే మాత్రం తప్పకుండా జైలుకి పోవాల్సిందే. నేనేమంటున్నానంటే బాధ్యతగా తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా బాధ్యతగా ఎవడ అన్యాయం చేసినా వాడు జైలుకి పోవాల్సిందే, ఆ శిక్ష అనుభవించాల్సిందే. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక వందల మంది విద్యార్థులకు చెక్కులు అందలేదు, ఇంకా 19 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయన్నారు, ప్లస్ ఈ 2019లో వచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి కూడా అట్ట మన ఏంటిది సప్లాన్ నిధులు కూడా ఇంతవరకు మంజూరు చేయలే, అవి చెక్కులు రెడీగా ఉన్నా మంజూరు చేయలే అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో ఎప్పుడన్నా మీరు ఆర్థిక శాఖ మంత్రికి కానీ కేసీఆర్ కేటీఆర్ దృష్టికి కానీ తీసుకుపోయి వీటికి సంబంధించినటువంటి చెక్కుల్ని శాంక్షన్ చేయండి, ఇవి జనాలకు. ఇప్పుడు 2019లో శాంక్షన్ అయిందంటే ఆయన దానికోసం ఆ పథకం వస్తుంది అని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు పెట్టుబడి పెట్టి అవకాశాలు ఉంటాయి, అక్కడ లాస్ అయిపోతారు కదా. దీనికోసం మీరు ఆయన పోరాటం చేసిన మరి ఫస్ట్ ఒక ఉద్యమకారునిగా పాలక వర్గంలోని ప్రభుత్వ యంత్రాంగం దగ్గరతో చూసిన వ్యక్తిగా ఫస్ట్ పాలసీ రాగానే జీవో నుంచి నేను ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుందో ఫాలో అప్ చేస్తాను. ప్రతి అంశం మీద ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఎస్సీ కార్పొరేషన్, తర్వాత ఈ ఇంటర్ కాస్ట్ ఇన్సెంటివ్, తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విక్టిమ్ రిలీఫ్, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఏ రోజైతే ఆ రోజు తీసుకుపోతాం, తప్పకుండా తీసుకుపోతా. మొదటగా నేను చేసేది గౌరవ ముఖ్యమంత్రికి, తర్వాత చీఫ్ సెక్రటరీకి, తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ మినిస్టర్కి, తర్వాత కింద సెక్రటరీకి. ఈ వ్యవస్థ మాత్రం నేను చేస్తా. ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో కూడా నేను చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తే ఈ 18 కోట్ల వరకు ఒక క్యాల్కులేషన్ అయింది. ఆ సెక్రటరీ ఏది మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాకా పంపించింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ముగ్గురుదే నడుస్తుందంటే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అని చెప్తే నేను దగ్గరికి చూసిన కాదు చెప్తున్నా, దాని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు వెల్మదొర, ఆయన కూడా ఈయన వెల్మ వెల్మదొర. ఆయన ఎటువంటి పరిస్థితి అంటే ఒక ఫైనాన్స్ మినిస్టరు, ఇక ఇది నా కాన్సెన్సీలో సొంత కాన్సెన్సీ చెప్తున్నా, ప్రాక్టికల్గా జరిగింది నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విక్టిమ్ల రిలీఫ్ ఇవ్వాలి, ఇది శాంక్షన్ చేయమని ఇస్తే ఇప్పటిదాకా కాలి. అంటే హరీష్ రావు కూడా వినలేదు అక్కడ? లేదు, వినడు కాలు కేటీఆర్ కేసీఆర్ చెప్తేనే వింటాడు ఆయన. ఓకే, ఆ పరిస్థితులు ఉన్నది. హరీష్ రావు చెప్తే ఆయన సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ వినడు, ఇక ఆర్థిక శాఖ మంత్రి ఏంది, అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కాదు ఆయన నియోజకవర్గంలోని పరిస్థితి చెప్తున్నా, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ 18 కోట్ల పరిస్థితి ఏముంటుంది? అయితే నేను ఇది ప్రాక్టికల్ గా జరిగిన అంశాలే చెప్తున్నా. ఈ విధంగా మంత్రిత్వ శాఖ మంత్రికి కింద అధికారులకు కోఆర్డినేషన్ ఉండదు, వాడు వినడు, ఐఏఎస్ వినడు, కేటీఆర్ కేసీఆర్ ప్రగతి భవన్ కింద చెప్పాలి, వాళ్ళు చెప్తేనే ఇంటర్ లేకుంటే లేదు. అంటే ఈ దళితుల మీద దాడులు జరిగినప్పుడు మీరు చాలా విషయాల్లో పాల్గొన్నారు, మేము కూడా వచ్చి చూసి ధర్నాలు చేసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అయితే ఈ దళితుల మీద దాడులు జరిగినటువంటి సందర్బంలో స్థానికగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దళితులే అయినప్పుడు వాళ్ళ దృష్టికి కేసుల్ని మీరు తీసుకుపోతే, మీరు అన్నారు కదా మానకొండూరులో ముదిరాజులు దళితులు చంపారు అన్నప్పుడు, అప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ పోయి దుబాకల డ్యాన్స్ చేస్తున్నాను, అట్లాంటి కేసులు జరిగినప్పుడు మీరు వాళ్ళ దృష్టి తీసుకుపోతే వాళ్ళు ఏ విధంగా స్పందించట్లేదు? అసలు వాళ్ళు ఎస్సీలను మన వాళ్ళని రియాక్ట్ అయ్యే సందర్భం లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు. మనల్ని తప్పనే దుఃఖంలో వీళ్ళు మాట్లాడతారు, అంటే దళితులు అని మర్చిపోయారు అంటారు? మర్చిపోయారు కాలే, ఆ వెల్మదొరలకు ఉడుగం చేయడానికి ఆ ద్వారా వచ్చిన డబ్బులను ప్రాపర్టీలను కాపాడుకోవడానికి ఆ పదవిని ఎంజాయ్ చేయడానికి తప్ప వేరే లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ మానకొండూరు చెప్తున్నా కదా, దాంట్లో మొత్తం వీడియో ఎవిడెన్స్ తో సహా 2 గంటలు మారణోరం సృష్టించింది, డామేజ్ అంత ఉన్నది. కుట్రపూరితంగా ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరి మీద 18 మీద కౌంటర్ కేసు 307 పెట్టించు, రసమయ్యకి తెలియకుండా పెడతారా?
దెబ్బలు కొట్టి తలకాయ వాళ్ళకి వాళ్ళ పళ్ళు డ్యామేజ్ కిటికీలు పోయి కారం పోడంత ఇంట్లో పడేసిర్రు కళ్ళల్లో వేసి కొట్టిర్రు అంత ఎవిడెన్స్ ఉన్నాక వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసిరని 307 కి కౌంటర్ కేసు పెట్టిరు ఎంత అమాయకులు మనోలంటే కౌంటర్ కేసు పెట్టింది కూడా తెలియదు ఇలా నేను ఇక్కడికి పోయి గట్టిగా మాట్లాడితే నాకు కొంచెం డౌట్ ఉండే ఎప్పుడు రాజ్యము మిగతా వర్గాలకు సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళని తగ్గించడానికి ఏదో ఒక కుట్ర చేస్తుందని నాకు తెలుసు ప్రాక్టికల్ గా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల మీద ఏడ కౌంటర్ కేస్ చేసిందని సర్జీ రీసెర్చ్ చేస్తే అది వెళ్ళింది అప్పుడు నేను అలా చెప్పి మళ్ళీ బెయిల్ గురించి అప్లై చేసుకున్నాం మేము దెబ్బలు తిన్నది మేము బాధితులు మేము మా ఇండ్లు నష్టపోయినాయి మళ్ళీ చేసిన రసమే బాధ్యత కదా మరి కౌంటర్ కేస్ 307 అది కూడా నాన్ కంపౌండబుల్ ఆడు కోర్టుకు పోతే తప్ప బయటికి రాడు దెబ్బలు తిన్నాడు మళ్ళీ జైలు పోయే పరిస్థితి ఉన్నది మళ్ళీ ఎట్లా ఆపాయి మళ్ళీ కోర్టుకు పోయి మేము తెచ్చుకున్నాం ఇట్లా ప్రతి ఎస్ఎస్టీ అట్రాసిటీకి వెనకాల కౌంటర్ కేసులు చేస్తారు రాజ్యం ఇక సిరిసిల్ల చేద్దాం ఆడ సిరిసిల్లలో అంబేద్కర్ ఐడియాలజీ మీద ఎవడన్నా జేబీఎం అని ఆ బిఎస్పీ ఐడియాలజీ మీద పెరియార్ ఐడియాలజీ మీద ఏమని చెప్తే వాళ్ళ మీద కేసులు పనాంచాలి రెండు మూడు ఫేక్ కేసులు పెట్టాలి ఇమీడియట్ గా రౌడీ షీట్లు ఇప్పాలి మళ్ళీ మాట్లాడకుంటే అడిగా అక్కడనే ఆ పరిమితం చేసేసి అన్ని చేయాలి రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఒక 10 ఎస్ఎస్సీ అట్రాసిటీలు అయితే 8-9 మంది మీద మా కౌంటర్ కేసులు అవుతున్నాయి ఇంత దారుణ పరిస్థితి ప్రధానంగా ఈ కౌంటర్ కేసులు పెట్టడానికి కేవలం కాంప్రమైజ్ చేయడమే ఉంటుందా లేకపోతే ఇంకేదైనా కుట్రలు ఉంటాయంటారా అదే కాంప్రమైజ్ చేయడానికి మొదటిగా పెడతారు వినలేదు అనుకో వాడిని వదిలేస్తారు వాడిని బెయిల్ ఇచ్చేస్తారు ఈ రిమాండ్ పంపిస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఉంటుంది అందులో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మాదిగ అమ్మాయి మీద బీసీలు దాడి చేశారు వీడియో ఎవిడెన్స్ ఉంది ఆడియో ఎవిడెన్స్ ఉంది అంతా క్లియర్ గా కేస్ కంప్లైంట్ పెట్టనికపోతే ఆడ వ్యవస్థ ఎట్లుంటది అంటే అక్కడ తోటాగాయని జిల్లా అధ్యక్షుడు బిఆర్ఎస్ ఆయన చెప్తే గానీ ఆడ ఎఫ్ఐఆర్ కాదు కంప్లైంట్ అనిపోతే ఎఫ్ఐఆర్ కాదు వారు చెప్పాలి ఈమె ఆడ కొట్టినాడు బిఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటాడు నేచురల్ గా ఈమె పాపం ఒక్కటి భర్త దుబాయ్ లో ఉన్నాడు ఆమె ఒక్క ఆమె ఉన్నది కాబట్టి ఆమె పోయింది ఇచ్చింది 2-3 రోజులు దింపారు ఆడ మన బిఎస్పి నాయకుడు ఒక యాక్టివిస్ట్ పోయి అయితే నువ్వు కంప్లైంట్ ఎట్లా చేయవు అమ్మాయిని ఇట్లా కొట్టేది తిట్టేది నువ్వు అట్ట ఎట్లా చేయవు అంటే దళితులకు చేస్తే చేయవా అంటే ఇక ప్రెషర్కు దగ్గర అరే అవుతుందని ఎఫ్ఐఆర్ చేశారు అన్న చేసేసినాము మీరు వెళ్ళిపోరని పంపించారు పంపించిన తర్వాత ఎవరైతే కొట్టిరో వాళ్ళ భార్యను పిలిపించుకొని బ్లాంక్ పేపర్ మీద సంతకం చేసి నా చేయి బట్టి గుంజిండు నన్ను రేప్ చేశారు బిఎస్పీ నాయకుడు బిఎస్పీ నాయకుడు విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గరనే అమ్మాయిని చూసిండు వాళ్ళు ఆ నిందితు వాళ్ళ ఫ్యామిలీకి తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆయన పని ఆయన చూసుకుంటుండు వాళ్ళ ఇంటికి పోయి 12 కిలోమీటర్లు ఉంటది ఏది పోలీస్ స్టేషన్ కి అమ్మాయి నిందితుల ఇంటికి మా ఇంటికి వచ్చిండు తలుపు నూకిండు నన్ను చీర గుంజి బెడ్ మీద పడేసిండని కేసు నేను అడిగిన అరే ఏమయ్యా నీ మీద కేసు అయింది అంటే అరే నాకు తెలియదా అని చూసిన అమ్మాయిని చూసినామంటే పోలీస్ స్టేషన్ కాడ చూసిన అరే కాదరాబాద్ నువ్వు వాళ్ళ ఇంట్లో పోయి రేప్ చేసినా అంటే 12 కిలోమీటర్ల దూరం కింద కూడా రేప్ కేసులు బుక్ చేస్తారు అమ్మాయి ఆడపోయి గుంజిండి అంట ఆ ఇల్లు నాకు తెలియదా అంటున్నాడు చేసి అది మేము ఆ కేసులో మేము ఇన్వాల్వ్ అయినాక అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నది ఆ మాదిగ అమ్మాయి గట్టిగా నిలబడ్డది గట్టిగా నిలబడ్డదని వీని అరే జర్ర పొద్దున రా అన్నాను జర్ర చిన్న పని ఉంది ఇక మనోళ్ళంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటారు కదా జర్ర ఒక్కసారి రా అంటే ముఖం కడుకున్నది ఏ నువ్వు అట్లనే రాను తీయ కూర్చొని అరే గీర్ రాకపోదామని జీప్ లో కూర్చొని పెట్టి మేజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేశాడు మేజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేసేదాకా ఆయన ఆ కేసు ఉన్నది ఎఫ్ఐఆర్ అని నేను జైలు పంపిస్తామని కూడా తెలియదు మాదిగ ముండా అని తిట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏమో బయట ఉన్నారు కేసు పెట్టమని న్యాయం అడిగినందుకు వాళ్ళని చేరి మనం పంపించారు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది.